గతంలో కూడా ఈ వాగులు అయితే చాలా ప్రమాదాలు అయితే ఈ విధంగా జరిగాయండి. ఇదో ఇదే ప్రస్తుతం కాదు, చాలా జరిగాయి, కానీ ఎవరు పట్టించుకోలేదు. ఈ రోడ్డు గురించి ఎవరు పట్టించుకుంటా లేదనమాట. రోడ్డు పరిస్థితి చూసారు ఎలా ఉందో, వాగు ఈ వాగు అయితే చాలా డేంజర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైన్ రెక్షన్ వాగ్. ఫ్రెండ్స్, అల్లూరు సీతారామరాజు జిల్లా రాజబొమ్మంగి మండలం లబ్బర్తి పంచాయతీలో గల నెలమెట్ల వాగులనైతే టాక్టర్ తిరగబడిపోయిందండి. చూస్తారు కదా, దొంగలతోటి. ఫ్రెండ్స్ చూస్తారు కదండి, ఇది పైన కిండ్ర పైనుంచి అయితే వస్తుందన్నమాట లోడు. ఆల్రెడీగా రెండు అయితే ఒకటి ముందు వెళ్ళిపోయిందండి. ఇదైతే ఇది చిన్న అప్ అండి, అప్ వల్ల బ్రేక్ వేసాడనమాట. వేసాడంత ఇది బరువు కదా, బరువు మీద అయితే ఎదరికి ఈడ్చుకుని వచ్చి ఇలా సైడ్కి ఇసిరేసింది. అది అంతా నాసు కదా, నాసు పడేసింది. ప్రమాద సత్వం అయితే ఎవరికి ఏం కాలేదండి, అందరూ ఉరికేశారనమాట. అంటే ఇది ఆల్రెడీగా పోయి ఉండిందండి రోడ్డు. ఇది ఉంది కదా, ఆల్రెడీగా పోయిందనమాట రోడ్డు. ఎన్హెచ్ వేస్తున్నారు కదా హైవే, ఆ టైంలోనే అయితే ఇది పగిలిపోయింది. అది వదిలేశారు, వదిలేయడంతో మొత్తానికి ఇప్పుడైతే ఇలా జరిగిందనమాట. చూస్తారు కదా, టాక్టర్ కింద పడిపోయిందండి. ఈ లోడ్ వచ్చేసి అనంతగిరి నుంచి వస్తుందండి, అనంతగిరి నుంచి పెద్దపురం వెళ్తుందనమాట. ఇక్కడ అదృష్టశాత్తు ఏంటంటే, ఇక్కడ డ్రైవర్ ఒక్క ఆయన ఉన్నారు, పక్కన ఒక ముగ్గురు ఇద్దరు ఉన్నా సరే ఎవరో ఒకరు కంపల్సరిగా చనిపోవలసి వచ్చు చనిపోవును. ఆయన ఒక్కడు కాబట్టి తెలివిగా అయితే కింద కురికేశాడనమాట. ఆయనకైతే డ్రైవర్కి ఏం అవ్వలేదండి, ఎవరికి ఎటువంటి ప్రాణహాని ఏమి లేదనమాట. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఈ పక్క కిండర్ రూట్ అనమాట, ఇటు నుంచి అయితే వచ్చిందనమాట. ఇది చిన్న అప్పు చూసారు, చిన్న డౌన్ చూసారు కదా, ఇది డౌన్ అండి. డౌన్ అనేది బ్రేక్ వేయడం జరిగింది. బ్రేక్ వేయడం వల్ల బరువు కదా, బ్యాక్ సైడ్ అయితే బరువు, అది ఎదరికి నెట్టేసింది అనమాట. నెట్టేసింది దానితో ఎదరు నాసు కదా, అందువల్ల కింద పోయిందనమాట. ఆల్రెడీగా అది కింద పగిలిపోయి ఉండింది, చూస్తారు కదా పగిలిపోయిందంట. ముందు రోడ్డు వాళ్ళు లారీలు తిరిగాయి హెవీ లోడ్స్ వల్ల, ఇది ఆల్రెడీ పగిలిపోయింది, కింద పోయిందనమాట. కిండ్రా లబ్బర్తి మొత్తం ఈ పని సర్కిల్ మొత్తానికి ఇది ప్రధాన రహదారి అనమాట. ఇక్కడి నుంచి అందరు వెళ్ళాలి. ఈ కింటర్ రూట్కి రావాలంటే ప్రతి ఒక్కరు భయపడేది ఈ కాలువ గురించి అండి. ఈ కాలువకి ఎటువంటి ఈ కాలువ చాలా డేంజర్, కాలువ వచ్చిన ప్రమాదం, అలాగే ఇక్కడ ఎన్నో పడిపోతుంటాయి, ఇక్కడ నాశ ఎక్కువగా. ఇప్పటికైనా ప్రభుత్వం వారు కనకరించి ఈ వంతరించినట్లయితే ఈ గ్రామస్తులందరికీ ఒక భరోసా ఇచ్చిన వాళ్ళు అవుతారండి. మేము వర్షాకాలంలో రాజమంగి వెళ్ళాలన్నా చాలా టెన్షన్తో వెళ్ళవలసి వస్తుందన్నమాట. ఇది ప్రధాన రహదారి, ఇక్కడి నుంచి వెళ్ళాలి వెహికల్స్ కానీ ఏది కానీ ఇక్కడి నుంచి రావాలి. కాకపోతే ఈ రోడ్డు పరిస్థితి వరకు అర్థం కాదు. ఇదైతే రాజమండ్రి టు కిండ్రెళ్ళ ప్రధాన రహదారి అనమాట. బస్సులు కానీ ఏది ఇక్కడి నుంచి వెళ్ళాలి, కానీ ఇప్పుడు ఈ రోడ్డు పరిస్థితి హెల్మెట్లు వాగు అనమాట. ఇప్పుడు దీని పరిస్థితి చూస్తారా, చాలా దారుణంగా ఉందన్నమాట. ఇక్కడ ఎన్నో జరుగుతుంటాయి ఇక్కడైతే. కంగారేం లేదు, రానివ్వండి. మీ గురించి కట్టగానే బిడ్జి ఇతను వచ్చేసి డ్రైవర్ అండి, సుట్టదాతనికి అయిన డ్రైవర్ అనమాట. చూసారు కదండి, ఇది వచ్చేసి ప్రధాన రహదారి అనమాట, కింటర్ టు రాజమంగిలి ప్రధాన రహదారి. ఈ రోడ్డు యొక్క పరిస్థితి అయితే ఈ విధంగా ఉందండి, చూసారు కదా.